ధనుసు రాశి నవంబర్ ఫలితాలు మూల 1 2 3 4 పాదాలు పూర్వాషాడ 1 2 3 4 పాదాలు ఉత్తరాషాడ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు నవంబర్ లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో ధనుసు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి ఆదాయ మార్గాల్లో పెరుగుదల కనిపిస్తుంది నూతన వస్తు లాభం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఇంట్లో శుభ కార్యాలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు కుటుంబ జీవితం చాలా వరకు ఆనందంగా సాగిపోతుంది ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగృతగా ఉండాలి లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది మీ ఖర్చులను బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి మీరు విద్య ప్రయాణం లేదా పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరంగా కొంత మెరుగైన స్థితిలోకి రావచ్చు ఈ కాలంలో అధిక ఖర్చులను నివారించి భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయంలో ఆర్థిక నిపుణుల సలహాను పొందడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో సామరస్య పూర్వకంగా ఉంటుంది ఈ కారణంగా మీ కుటుంబంలో కొన్ని మార్పులు సవాళ్లు వస్తాయి మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు మీకు ఉండవచ్చు బహిరంగ నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల మీ బంధాలు బలోపేతం అవుతాయి విద్యార్థులు ఉగాది తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేయవచ్చు మీకు విద్యారంగంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఎదురవుతాయి మీరు విదేశాల్లో అధ్యయనం చేసేందుకు మంచి అవకాశాలు పొందుతారు ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం కెరీర్ పరంగా కొత్త అవకాశాలు రావచ్చు అదే విధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదురుకావచ్చు మీకు బాధ్యతలు పని భారం పెరుగుతాయి కెరీర్ పరంగా మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో క్రమశిక్షణ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మీరు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరీర్ లో మంచి విజయాలు గుర్తింపు దక్కుతాయి కొత్త సవాళ్లను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు సలహాదారుల సలహా వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మొదటి వారంలో అన్ని విధాల లాభాలు సమకూరుతాయి మనసు నందుకు ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువర్గం తోటి కొద్దిపాటి కష్టాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన అనేక విధాలుగా ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి వాహన ప్రయాణాలు ఎందు జాగ్రత్త అవసరం చేసే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చేసే వ్యవహారాలు అనుకూలిస్తాయి కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఉద్యోగంలో అధికార అభివృద్ధి కలుగుతుంది నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు పలు మార్గాల్లో అభివృద్ధి సూచిస్తుంది ధనాన్ని వృద్ధి చేసే క్రమంలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది అవరోధాలు తొలగిపోతాయి జీవితం శుభప్రదంగా సాగుతుంది ఆచరణ యోగ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగండి అధికారుల అండదండలు లభిస్తాయి అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంచుకోవాలి వ్యాపార రీత్యా బంగారు భవిష్యత్తు ఉంటుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి ప్రయాణాల్లో విజయం లభిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో రాణిస్తారు నూతన ప్రయత్నాలు విజయవంతంగా ఎన్నాళ్లుగాను ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి భూ గృహ వాహన రంగంలో యోగాలు ఉంటాయి ఆనందించే అంశాలు ఉన్నాయి రెండవ వారంలో శారీరక మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం పుష్కలంగా తీసుకోవాలి మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాలు బలోపేతమవుతాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు మీరు ఇప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది ఈ కాలంలో మీ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది ఈ ఏడాది కాలంలో మీ నివాసానికి సమీపంలో ఉండే ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించాలి పెద్దలను గౌరవించాలి అంకిత భావంతో పనిచేస్తే ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం అవసరం లేని పనులను అస్సలు చేపట్టవద్దు చేస్తున్న పనులను వాయిదా వేయకూడదు బంధుమిత్రుల సలహాలు పనిచేస్తాయి వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పెట్టుబడులు కలిసి వస్తాయి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధైర్యంగా సకాలంలో పనులను ప్రారంభించండి మిత్రుల సహకారంతో మంచి భవిష్యత్తు లభిస్తుంది
గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనోబలంతో మంచి పనులను ప్రారంభించాలి. నూతన సమీకరణలు విజయాన్ని అందిస్తాయి. అవసరమైన ప్రణాళికలు రచించండి. ధైర్య సాహసాలు చాలా అవసరం. ఉద్యోగంలో విజ్ఞానాలు కలుగుతాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. మూడవ వారంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభపడతారు. భాగస్వామ్యాలతో కొన్ని మంచి ఒప్పందాలను పొందవచ్చు. మీ పనితో గుర్తించబడతారు. అంచనా వేయబడి రాబోయే ఉద్యోగ శోధనలో ఉపయోగపడుతుంది. మీరు విదేశాల్లో చదువుకోవడానికి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కాల్ పొందడానికి అవకాశం పొందుతారు. మీరు ఏదైనా కీలకమైన లేదా ప్రభుత్వ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే కొంత సమయం తీసుకోవడానికి మంచి నెల అవుతుంది. మీరు సంసిద్ధత లేని పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. ఈ నెలలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. తప్పుడు ప్రోత్సాహాన్ని పొందుతారు. పరీక్షల్లో గొప్పగా చేయడానికి హార్డ్ వర్క్ ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. అదృష్ట సమయం అంటే మీరు చేసే ప్రతి పనిలో రాణించడానికి మీ కృషితో పాటు అదృష్టం మీకు మద్దతునిస్తుంది. కుటుంబం పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. కొంత మంచి పెట్టుబడి రాబడిని ఆశించవచ్చు. కానీ అధిక వ్యయంతో జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని శుభాలు సంతోషకరమైన సమయాలు వస్తాయి. సకాలంలో పనులను పూర్తి చేయడం చాలా ముఖ్యం. చెడు గురించి అస్సలు ఊహించకూడదు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సొంత విషయాల గురించి అస్సలు చర్చించకూడదు. ఆత్మీయుల సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నాలుగవ వారంలో ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని సూచించబడింది. ఈ విద్యలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. విద్యకు సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థుల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఆర్థికంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేని సమయం. వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన మేర విజయాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం మంచి రాబడిని తీసుకువస్తుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించడమైంది. ఉద్యోగంలో పదవీ లాభం కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో త్వరగా పురోగతిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మంచి ఆలోచనలతో శ్రేష్టమైన భవిష్యత్తుకు పునాది వేసుకోండి. ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడే విజయాలు సిద్ధిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో చెడు గురించి ఊహించకూడదు. మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి వారి కుటుంబ జీవితం స్థిరంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది. కొన్ని ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు దగ్గర చేస్తుంది. వారితో మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది. నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు లేదా అపార్థాలను పరిష్కరించడం ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ కెరియర్లో కొన్ని కొత్త అవకాశాలు సవాళ్లు తీసుకురావచ్చని సూచిస్తుంది. మీ బాధ్యతలు పనిభారం పెరుగుతాయి. కానీ విద్య ప్రయాణం లేదా ఇతర అనుభవాల ద్వారా వృత్తిపరమైన వృద్ధికి అవకాశాలు అందిస్తాయి. ఈ సమయంలో క్రమశిక్షణ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి అంకిత భావం మీ కెరియర్లో విజయాన్ని గుర్తింపును తెస్తుంది. మీ కెరియర్లో చురుగ్గా ఉండడం సానుకూల దృక్పథంతో కొత్త సవాళ్లను స్వీకరించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడంలో నెట్వర్కింగ్ సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం కొత్త బాధ్యతలను తీసుకోవడం మీ కెరియర్లో వృద్ధి పురోగతికి దారితీస్తుంది. ఈ కాలంలో మీరు మీ శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈ కాలంలో మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పుష్కలంగా విశ్రాంతి పొందడం మంచిది. ఈ కాలం ఉన్నత విద్యకు అవకాశాలను తెస్తుంది. మీ విద్యా విషయాలలో ఊహించని మార్పులు లేదా సవాళ్లను తీసుకురావచ్చు. విదేశాల్లో అధ్యయనం చేయడానికి అవకాశాలు వస్తాయి. క్రమశిక్షణతో ఉండడం మీ విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి అంకిత భావం విజయాన్ని గుర్తింపును తెస్తాయి. అడ్వాన్స్డ్ కోర్సుల్లో నమోదు చేసుకోవడం వర్క్షాప్లు లేదా కాన్ఫరెన్స్లకు హాజరు కావడం వంటివి ఉంటాయి. అదనంగా మెంటర్ లేదా టీచర్ నుంచి మార్గనిర్దేశం పొందడం వలన మీరు ఏకాగ్రత పెరిగి మీ విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. వివాహం జరుగుతుందని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి. పెళ్లైన వారికి సంబంధాలలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఉంటాయి. మీకు ఇంకా మంచి జరగాలంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనాథ శరణాలయాలకు ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని దత్తాత్రేయుణ్ణి పూజించాలి.
ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు, శుభదినాలలో చదవండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.